లోన్ యాప్ బాధితులు కంగారు పడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుని వేధింపులకు గురి అవుతున్న బాధితులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసుల సహాయం తీసుకోవాలని కోరుకొండ సీఐ ఉమా మహేశ్వరరావు అన్నారు. రెండు రోజుల క్రితం కోరుకొండ సర్కిల్కి కొత్త సీఐగా బాధ్యతలు తీసుకుని మంగళవారం గోకవరం పోలీస్ స్టేషన్కి వచ్చారు. స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. జెడ్పీటీసీ దాసరి రమేష్, ఎంపీపీ శంకర వీరబాబు, స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్ వరసాల ప్రసాద్లు మాట్లాడారు. గోకవరం సీనియర్ పాత్రికేయులు, సిద్ధి కాద్వరిలో పాత్రికేయులు అందరూ కలిశారు. అంశాలు ఏంటంటే, ఈ మూడు మండలాల పరిధిలో పరతల నుంచి ముందస్తుగానే సమాచారం సేకరించి ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాం. రాత్రిపూట గస్తీని పెంచి ఎటువంటి నేరాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలకి ముఖ్యంగా తెలియజేస్తుంది ఏమనగా, ఇటీవల కాలంలో దేశంలో ఫేక్ లోన్ యాప్స్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. దీని పట్ల ఎటువంటి పరిజ్ఞానం లేకుండా తొందరపడి అటువంటి ఫేక్ లోన్ యాప్లో ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌన్లోడ్ చేయొద్దు. ఒకవేళ ఇప్పటికే డౌన్లోడ్ చేసి వాటి పట్ల బాధితులుగా ఉన్నవారు ఎవరూ కూడా క్షణికావేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని నా మనవి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి బాధితులు ఎవరైనా ఉన్నా పోలీసు వారిని సంప్రదించాలి. అదేవిధంగా ఆ ఫోన్ యాప్ల్లో జరుగుతున్న లోన్ యాప్ల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే, ముందుగానే యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళు అడిగేటువంటి ప్రతి కండిషన్స్ని మనం ఓకే చేసి మన యొక్క గూగుల్లో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి మన యొక్క బంధుమిత్రుల ఫొటోస్ని అన్నింటినీ కూడా వాడు సేకరించి, మన కాంటాక్ట్ లిస్టులు కూడా వాళ్ళు సేకరించి, మనము తీసుకున్నటువంటి లోన్కి విపరీతమైన వడ్డీ కట్టి పూర్తి స్థాయిలో అప్పు చెల్లించినప్పటికీ మనల్ని వేధిస్తూ మన బంధుమిత్రుల యొక్క ఫోటోలను మార్ఫింగ్ చేసి అందులో ఉన్న మన కాంటాక్ట్ నెంబర్లకే వాళ్ళు నచ్చినటువంటి విధంగా సందేశాలు పంపుతూ మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. కాబట్టి వీటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి దయచేసి అటువంటి లోన్ యాప్లను డౌన్లోడ్ చేయొద్దు. చేసినటువంటి బాధ్యతలు ఎవరైనా ఉన్నా సరే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంకా ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే బ్యాంక్ అధికారులమని చెప్పి ఫోన్లు చేసి నిరక్షరాస్యులు అయినటువంటి గ్రామీణ యొక్క ప్రజలకి మీ యొక్క ఏటీఎం కార్డుపై ఉన్నటువంటి సిబిఆర్ నెంబర్ చెప్పండి, అలాగే మీ ఫోన్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ నెంబర్ చెప్పండి అనేటువంటి ఫోన్ మనం ఖాళీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ కూడా మనల్ని ఫోన్లో సంప్రదించరు. వారు అడిగేటువంటి వివరాలు ఏ ఒక్కటి కూడా మనం చెప్పాల్సినటువంటి పని లేదు. ఓటీపీ కానీ, సిబిఆర్ నెంబర్ కానీ, పాన్ కార్డు కానీ, ఏటీఎం కార్డు కానీ ఎటువంటివి కూడా మనం ఫోన్లో మన వ్యక్తిగత వివరాలు ఎవరితో కూడా పంచుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మనకి ఎవరికైనా దాని పట్ల సందేహం ఉన్నట్లయితే మనం కన్సర్న్ బ్యాంకుకి వెళ్ళి బ్యాంకును సంప్రదించి మన సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.